గ్రామ పంచాయతీ ఉద్యోగ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో నిరోధిక సమ్మె చేపట్టారు. ముందుగా అంబేద్కర్ చౌరస్తా నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ ఆవరణలో నిరోధిక సమ్మె చేపట్టారు. ఇక గ్రామ పంచాయతీ కార్మికులకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు పూలమాలలు వేసి నిరోధిక సమ్మె శిబిరాన్ని ప్రారంభించారు. సమస్యలు పరిష్కరించాలంటూ గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఎస్సిపి పిలుపు మేరకు నేటి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నామని చెప్పారు. పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా గుర్తింపు కార్డులు ఇవ్వాలని 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యంరావుతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు నాయకులు కార్యకర్తలు గ్రామ పంచాయతీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.